చాలా రోజుల క్రితం జరిగిన కథ. షేర్ రాజా రాజ్యంలో ఒక తోడేలు జంతువులపై దాడి చేస్తూ ఉండేది. షేర్ ఆ తోడేలను చంపడానికి తను చాలా చోట్ల వెతుకుతూ ఉంటుంది, కానీ తనకు అసలు కనిపించడం లేదు. అలా ఒకరోజు సింహం ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. అప్పుడు తను తోడేలును జింక మాంసం తింటూ ఉండగా చూస్తుంది. అవునా, నువ్వేనా క్రూరమైన తోడేలువి? నేను ఎప్పటి నుంచో నిన్ను వెతుకుతున్నాను, ఈరోజు నువ్వే నా ముందుకి వచ్చేశావు. నేనే ఆ క్రూరమైన తోడేలుని. నా పేరు వినగానే అడవిలోని జంతువులు అన్ని నాకు భయపడతాయి. అందుకనే నువ్వు ఈ సమయంలో నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకు. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నీకెప్పుడు ఎలాంటి అన్యాయం చెయ్యలేదు. ఇది నా అడవి, ఇంకా నేనే ఈ అడవికి రాజును. ఇక్కడ జంతువులను జాగ్రత్తగా చూడటం నా కర్తవ్యం. నన్ను నా భోజనం చెయ్యనివ్వు. నువ్వు చాలా మూర్ఖుడివి. ఈరోజే నీ చివరి రోజు. ఈరోజు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఇదిగో నన్ను వదిలేయ్. నువ్వు నన్నేం చేయలేవు. నువ్వు ప్రాణాలతో మిగలవు. చనిపోయింది. సింహం తోడేలు చనిపోయిందని అనుకుంటుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్తుంది. నన్ను చంపడం సులభం కాదు, నీ వల్ల అసలు కాదు. నువ్వు నాపైనే దాడికి పాల్పడ్డావు, దీనికి నువ్వు ఖచ్చితంగా 1000 రెట్లు అనుభవించాల్సిందే. క్రూరమైన తోడేలు సింహంపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. సింహం నాపై దాడి చేసింది, నేను దానికి ఎలాంటి శిక్ష వేస్తానంటే అది జీవితాంతం బాధపడాల్సిందే. మన టైం కూడా వస్తుంది. ఒకరోజు తోడేలు సింహం గుహకు చేరుకుంటుంది. ఇంకా దాక్కొని ఆ గుహ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే సింహం గుహ నుండి బయటికి వెళ్తుంది. సింహాన్ని కొంత దూరం వెళ్ళనివ్వు, తర్వాత నా ఉపాయాన్ని ఆచరణలో పెడతాను. సింహం అక్కడ నుండి దూరంగా వెళ్తుంది. అప్పుడే తోడేలు సింహపు శబ్దాన్ని చేస్తుంది. సింహం శబ్దాన్ని విని సింహపు పిల్లలు గుహ నుండి బయటికి వస్తాయి. ఇప్పుడు నేను ఉపాయాన్ని సఫలీకృతం చేస్తాను. కొంత సమయం తర్వాత సింహం తిరిగి వస్తుంది. ఇంకా తన పిల్లలు తనకు కనిపించరు. ఎక్కడున్నాడు నా పిల్లాడు, నా ప్రియమైన పిల్లాడు, నా పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడే ఒక కోతి వస్తుంది. మహారాజ్, ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? మహారాజ్, కొంతసేపటి ముందు ఆ క్రూరమైన తోడేలు వచ్చింది. ఇంకా తను మీ శబ్దాన్ని చేసింది. దానితో మీ పిల్లలు గుహ నుంచి బయటకి వచ్చారు. ఇంకా ఆ తోడేలు ఆ పిల్లలను ఎత్తుకెళ్ళింది. మహారాజ్, ఆ తోడేలు రూపంలో భూతం ఉంది. ఏంటి, అసలేమంటున్నావు నువ్వు? నేను నిజమే చెప్తున్నాను. నేను దాన్ని వదిలిపెట్టను. సింహం కోపంతో తోడేలు దగ్గరికి వెళ్తుంది. ఇంకా కోతి కూడా తనతో పాటు వెళ్తుంది. నేను కూడా మీతో పాటు వస్తాను, ఇంకా మీకు సహాయం చేస్తాను. ఒకవేళ ఈరోజు అది దొరికితే దానిని ప్రాణాలతో వదలను, తన ఒక్కొక్క ఎముకను తినేస్తాను. ఇద్దరూ తోడేలును వెతుక్కుంటూ కొంత దూరం వరకు వెళ్తారు. అప్పుడే కోతి దృష్టి ఆ తోడేలుపై పడుతుంది. మహారాజ్, అదిగో తోడేలు. నేను ఇప్పుడే దానిపై దాడి చేస్తాను. ఆగండి మహారాజ్. ఈరోజు సింహపు పిల్లను తినేస్తాను. తన పిల్లలు నా బందీలో ఉన్నారు. దానికి తన పిల్లల చావుకి బాధ్యత వహించాల్సిందే. అది నా పిల్లలను ఎక్కడ దాచి ఉంచింది? ఎక్కడా కనిపించడం లేదు. అనిపిస్తుంది అది వాళ్లను చెట్టు మధ్యలో దాచి ఉన్నట్లుగా ఉంది. మనం ఎలాగైనా వారిని సురక్షితంగా కాపాడి తీరాలి. పిల్లలని కాపాడడానికి నేను ఏదైనా చేయగలను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? మీరు తోడేలుని మాటల్లో పెట్టి ఉంచండి.
నేను వెనకాల నుండి వెళ్ళి ఆ చెట్టుపైకి ఎక్కి పైనుండి లోపలికి చూస్తాను. నాకు నమ్మకం ఉంది అది పిల్లలను అక్కడే దాచిపెట్టి ఉందని ఖచ్చితంగా. సరే, మీరు ఎప్పటి వరకైతే దానిని మాటల్లో ఉంచుతారో అప్పట్లోగా నేను పిల్లలను వెతికి వారిని సురక్షితులను చేస్తాను. లేదంటే అది నన్ను ఇంకా పిల్లలను కూడా తినేస్తుంది. సరే. సింహం అలాగే చేస్తుంది. ఎలా అయితే కోతి చెప్పిందో అలా సింహం తోడేలు ముందుకు వస్తుంది. నువ్వు నా పిల్లలను ఎక్కడ దాచి ఉంచావు? నాకు తెలుసు, నువ్వు నీ పిల్లలను వెతుక్కుంటూ ఇక్కడి వరకు ఖచ్చితంగా వస్తావని. చెప్పు, ఎక్కడున్నారు నా పిల్లలు? వారు నీకు ప్రాణం కంటే ఎక్కువ కదా, అందుకనే నేను వారిని చాలా జాగ్రత్తగా దాచి ఉంచాను. వారి దగ్గరకు ఎవ్వరూ చేరుకోలేరు. ఒకవేళ నేను తలుచుకుంటే వారిని తినేసేవాణ్ణి. నువ్వలా చేయలేవు, నా పిల్లలను వదిలిపెట్టు. నేను నీ పిల్లలను ఒక షర్తుపై మాత్రమే వదిలేస్తాను. ఆ షర్తులేంటి? నువ్వు ఎప్పటికీ రాకుండా ఈ అడవిని వదిలేసి నీ పిల్లలతో పాటు శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఇది ఎలాంటి షర్తు? అయితే నువ్వు నీ పిల్లలను మర్చిపో. లేదు, అలా ఎప్పటికీ జరగదు. సింహం తోడేలు షరతుని విని చాలా బాధపడింది, కానీ తన పిల్లల గురించి చాలా ఆలోచించింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను అడవిని వదలగలను, కానీ నా పిల్లలను పోగొట్టుకోలేను. అప్పుడే కోతి మర్రి చెట్టు ఎక్కేసి క్రింద ఉన్న పొదల వైపు చూస్తుంది. ఇంకా తనకు సింహపు పిల్లలు కనిపిస్తాయి. అమ్మయ్యా, పిల్లలు కనిపించాయి, కానీ వారిని ఈ ప్రదేశంలో నుంచి బయటికి తీయడం చాలా పెద్ద సమస్యగా ఉంది. దీని సహాయంతో కిందికి దిగిపోవచ్చు. కోతి చెట్టు ఊడలతో కిందికి దిగుతూ ఉంటుంది. అప్పుడే ఒక కందిరీగా తన దగ్గరికి వస్తుంది. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడ నుంచి. అరే రే, వెళ్ళిపో ఇక్కడ నుంచి, పో, వెళ్ళు. కందిరీగా కోతిని కుడుతుంది. అరే చచ్చిపోయాన్రో. కోతి అరవడం వల్ల తోడేలు సింహపు పిల్లల దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఆ కోతిని చూస్తుంది. హే కోతి, నువ్విక్కడికి ఎందుకు వస్తున్నావు? అరే నాకు ఆకలేసింది, అందుకే ఆలోచించా. అందుకని? అయితే నువ్వు సింహం పిల్లని తింటావా? లేదు లేదు, పారిపో ఇక్కడి నుంచి. నేను ఇంకొంచెం సమయంలో అడవికి రాజుగా మారబోతున్నాను. ఇలా చెప్పేసి తన సింహంతో ఒప్పందం చేసుకోవడానికి వెళ్తుంది. ఇదే సరైన సమయం, తొందరగా నా పని పూర్తి చేసుకుంటాను. కోతి తొందరగా కిందికి దిగి సింహపు పిల్లను భుజాలపై ఎక్కించుకుంటుంది. ఇంకా ఆ ఊడల సహాయంతోనే చెట్టుపైకి ఎక్కేస్తుంది. చాలా సంతోషం, సరిగ్గా ఈ పిల్లను తోడేలు బంది నుండి విడిపించి తీసుకొచ్చాను. నేను మహారాజ్కు ఈ విషయాన్ని చెప్పాలి వెంటనే. మహారాజ్, మీరు తోడేలుపై దాడి చెయ్యవచ్చు. సింహం కోతి మాటలు విని తోడేలుపై దాడి చేస్తుంది. తోడేలు కోతి వైపు చూసి ఇలా అంటుంది. ఓ కోతి, నువ్వు నాకు శత్రువుగా మారావు, నేను నిన్ను కూడా వదిలిపెట్టాను. వెళ్ళు వెళ్ళు, మొదట నువ్వు మహారాజు నుంచి కాపాడుకో. ఓ పాపి, నీకు గుణపాఠం నేర్పిస్తాను. సింహం తోడేలుపై దాడి చేస్తుంది. ఇదిగో ఇప్పుడు నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. నువ్వు అలా అస్సలు చెయ్యకూడదు, వదులు. చనిపోయినట్టుంది. సింహం తోడేలు చనిపోయిందని అనుకొని కోతితో ఇలా అంటుంది. క్రూరమైన తోడేలు చనిపోయింది, ఇప్పుడు మనం సురక్షితులం. పిల్లలను తీసుకొని ఇంటికి వెళ్ళు. నేను దీనిని చెరువులో పాడేసి వస్తాను, ఇది ఎప్పటికీ తిరిగి రాకూడదు. సరే. సింహం తోడేలు మెడను పట్టుకొని దాన్ని చెరువులో పడేస్తుంది. ఇంకా తను ముందుకు వెళ్తూ ఉంటుంది, కానీ ఇంకా తోడేలు ప్రాణాలతోనే ఉంటుంది. నీకు అనిపించిందా నేను చనిపోయానని? అది నీ భ్రమ. నేను ముందే చనిపోయాను,
మళ్ళీ ఎలా చనిపోతాను? నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. హలో స్నేహితులారా, ఈ కథను ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా మీ స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.